హాయ్ ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి సీజన్ సినిమాల యొక్క హడావుడి మామూలుగా లేదని చెప్పాలి. ఈ సంక్రాంతి సీజన్కి రెండు కాదు మూడు కాదు, ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతుంది. ఒకటి గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న మూడవ చిత్రం, రెండవది సైంధవ్ విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం, ఈ మూవీకి డైరెక్టర్ శైలేష్ కొలను, అలాగే మూడవది నాజ్ సామిరంగ అక్కినేని నాగార్జున నటిస్తున్నారు, అలాగే అల్లర్ నరేష్ కూడా. ఇక నాలుగో సినిమా ఈగల్ రవితేజ మాస్ చిత్రం అన్నమాట. ఇక ఐదో సినిమా హనుమాన్ మూవీ, చిన్న హీరో చిన్న డైరెక్టర్ హనుమాన్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. హనుమాన్ మూవీ పానిండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది అన్నమాట. అయితే బుక్ మై షోలో ఎక్కువగా ఇంట్రెస్ట్ లిస్టులో హనుమాన్ మూవీ టాప్లో ఉందన్నమాట. ఏ మూవీకి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న విషయానికి వస్తే హనుమాన్ మూవీకి వచ్చేసి 177.9K లైక్ అన్నమాట. గుంటూరు కారం మూవీ వచ్చేసి 177.4K అన్నమాట. సైంధవ్ మూవీ వచ్చేసి 64.8K, నా సామిరంగ మూవీ వచ్చేసి 42.4K, ఈగల్ మూవీ వచ్చేసి 19.5K. గుంటూరు కారం మూవీ హనుమాన్ సినిమాకి అతి దగ్గరగా ఉందన్నమాట. ఇక మిగతా సినిమాలు దరిదాపులు కూడా లేవన్నమాట. సైంధవ్ కానీ నా సామిరంగ మూవీ కానీ ఈగల్ మూవీ కానీ మరి చూడాలి. మంచి హైప్ అయితే ఉంది హనుమాన్ మూవీపై. 12 స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ వర్మ యొక్క డైరెక్షన్ మనకి ట్రైలర్లోనే అర్థమైపోతుంది అన్నమాట. ట్రైలర్ ద్వారా మరింత హైప్ అయితే పెరిగింది ఈ మూవీకి.